ఏలూరు గన్ బజార్ లోని సిఎస్ఏ క్రీస్తు చర్చినందు ఆదివారం ఆజాదిక అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, పారిస్ కమిటీ మెంబర్లు, డయాసిస్ మెంబర్లు, స్త్రీల మైత్రి సభ్యులు, సంఘస్థులు ఆదివారం ఆరాధన అనంతరం హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను చేతబూని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి డాక్టర్ విఐ రత్నరాజు మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వాతంత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వారు మనకు అందించిన స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ భావితరాలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ రామకురి కిరణ్ కుమార్, రెవరెండ్ ఫాదర్ రంజిత్ గౌడే, బోడే శామ్సన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. వారు పిలుపు స్వేచ్ఛ యొక్క అమృతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అజిద్కా అమృత్ మహోత్సవ్ అనేటటువంటి పిలుపును మనకు అందించారు. హర్ ఘర్ తిరంగ్ అనేటటువంటి ఇంటింటికి జెండా అనేటటువంటి నినాదముతో యావత్ భారతదేశంలో ప్రతి పౌరుడు ఆనందించేటటువంటి రీతిని అనుగ్రహించాడు. ఆ రీతిగా మనం క్రీస్తులో కూడా మనం స్వతంత్రత దేవుడు మనకి పాపము నుండి విడుదల కలుగజేసి మనల్ని బలపరుస్తున్నారు. ఆత్మీయంగా కూడా దేవుడు మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి ఆనందిస్తూ ఎక్కువగా మన భారతదేశంలో మనం క్రీస్తుని ప్రకటించగలగటానికి, క్రీస్తుని చూపించగలగటానికి, క్రీస్తు బిడ్డలుగా మనం ఉండటానికి స్వాతంత్రం యొక్క విలువను, స్వాతంత్రం యొక్క స్వేచ్ఛను మనం వెల్లడి చేయటానికి భారత పౌరులముగా గర్విస్తూ ఆనందిస్తూ ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. జాయేదమ జయ గాదాం జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే జై హింద్ హౌడ్స్ బాగా స్పీడ్గా చెప్పాడే.